విరుద్ధమైనవి కాబట్టి ప్రజలందరికీ కన్ఫ్యూజన్ ఉన్నట్టుగానే నాకు అదే కన్ఫ్యూజన్ ఉంది. నేను ఎందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉన్నానంటే 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా తన వంతు సహాయంగా తన వంతు కృషిగా రెండు పార్టీల కోసం కృషి చేసింది, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. ఈ ప్రజలకి ఈ రెండు పార్టీల కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుద్ది. అంతకుముందు జరిగిన ఏమన్నా అవకతవకలు ఉంటే వీళ్ళిద్దరూ అటు ప్రధానమంత్రి గారి స్థాయిలో కానీ చాలా అనుభవం ఉన్న చంద్రబాబు గారి స్థాయి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుతున్న ఉద్దేశంతో నేను 2014 సపోర్ట్ చేశాను. అందుకని చాలాసార్లు కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడే ఒక 10 సంవత్సరాల గొడవల తర్వాత మరీ లాస్ట్ 2000 ఎలక్షన్ మన రాష్ట్ర విభజన జరగకముందు పార్లమెంట్లో జరిగిన 1 సంవత్సరం గొడవ ఇవన్నీ చూసి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి మరింతగా నేను ప్రతి చిన్నదాన్ని గొడవ చేసేసి ఎక్కువ ఇబ్బందులు పెట్టడం ఎందుకు అల్లరి చేయడం దేనికి అనే ఉద్దేశంతో నేను చాలా సంయమనం కూడా పాటించాను. కాకపోతే లాస్ట్ గత నేను ఎప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ప్రామిసులు కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల నెరవేర్చలేకపోవటం వల్ల ఇవన్నీ అందరిలాంటి అసంతృప్తి నాకే ఉంది, నాకు కూడా ఉంది. కానీ మిగతా అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే నన్ను ఎవరు రాజకీయాలకు రమ్మని ఎవరు చెప్పలేదు. కాకపోతే నాకు స్వతహాగా నాకు అనిపించి ఏదో చేయాలి, ప్రజలు అన్యాయం గురయ్యారు, వాళ్ళకి ఏదో చేయాలన్న ఒక ఉద్దేశం నన్ను ముందుకు లాక్కొచ్చింది. నన్ను ఎవరు కంపెల్ చేయాలి రాజకీయాల్లోకి రమ్మని. కానీ వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు, అన్ఫోల్డ్ అవుతున్న పరిస్థితులు వీటన్నిటిని చూసి నేను 2-3 సభలు పెట్టడం జరిగింది. రాష్ట్ర విభజన ప్రామిస్ ఇంకా సరిగ్గా చేయలేదని భారతీయ జనతా ప్రభుత్వ సెంటర్ను కూడా అడగడం జరిగింది. అలాగే చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నాకు ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు. అలాంటి పరిస్థితుల్లో మరీ ఇప్పుడు ఇన్ని సభల్లో లాస్ట్ 2.5 సంవత్సరాల క్రితం నుంచి 1.5 ఇయర్ బ్యాక్ రెగ్యులర్ మీటింగ్స్ అటు తిరుపతి దగ్గర నుంచి కాకినాడ అనంతపూర్ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత సభల్లో కూడా నేను ఏమైతే మాట్లాడాను గత కొద్ది సంవత్సరాలుగా టిల్ రీసెంట్లీ నేను ఏదైతే మాట్లాడుతున్నా సరైన స్పష్టత లేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రెండు సరైన స్పష్టమైన వివరణ ఇవ్వట్లేదన్న ఉద్దేశంతో నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అదే గొడవలు చేయడం చూసి మరి ముందు నుంచి ఇంతకాలం ఎందుకు కాలవ్యాపనం ఎందుకు జరిగిందనేది నాకు చాలా బాధ కలిగింది. అటు నాలాగే ప్రజలు కూడా ఇబ్బంది కలుగుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది నా వంతు బాధ్యతగా ఈ రెండు పార్టీలు సరైన వివరణ ఇవ్వలేని ప్రజలకు న్యాయం చేయలేని పక్షంలో నేను ఖచ్చితంగా వీటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఈ వాస్తవాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పి నేను వీటిని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటికి మన పోలవరం గురించి కూడా నేను శ్వేతపత్రం అడిగాను. అది ఆ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉన్నాయి, చూసుకోమని చెప్పారు. ఇక మిత్రపక్షంగా నేను ఉన్నప్పుడు అది నాకు ఎక్కడ ఎవరు చెప్పలేదు. వెళ్ళి వెబ్సైట్ చూసే వెబ్సైట్లో ఎక్కడ డీటెయిల్స్ లేవు, మన వెబ్సైట్ ఏంటో నాకు డీటెయిల్స్ దొరకలేదు. నాకు వెబ్సైట్లో డీటెయిల్స్ కూడా నాకేంటంటే అలాగే ఇప్పుడు దీని గురించి కూడా అడుగుదామంటే మళ్ళీ నాకు అలాంటి లాస్ట్ టైం పోలవరం గురించి శ్వేతపత్రం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నేను అడిగితే ఎలాంటి శ్వేతపత్రం ఇస్తారు? నేను మిత్రపక్షంగా ఉన్నాను, చాలాసార్లు సపోర్ట్ చేశాను, కానీ నాకే ఇవ్వనప్పుడు నాకేమనిపించిందంటే నేను ఏదైనా మాట్లాడినా కానీ నేను ఒకరికి ఏదో ప్రో బీజేపీ అంటారు, లేదంటే ప్రో టీడీపీ అంటారు, ఒకసారి తక్కువగా మాట్లాడాను అంటారు, మాట్లాడాల్సినంత బలంగా మాట్లాడలేదంటారు. ఇవన్నీ కన్ఫ్యూజన్ ఎందుకు? ఒకవైపు అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వాళ్ళు కేంద్రం నుంచి యూనియన్ నుంచి ఇంత డబ్బులు ఇంత నిధులు ఇచ్చాం రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఎవరు ఇవ్వనంత నిధులు ఇచ్చాం, ఏ రాష్ట్రానికి ఇవ్వనంత నిధులు ఇచ్చాం. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏముంటుందంటే మాకు అసలు సరే రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ఏ నిధులు సరిగ్గా రావట్లేదు, అన్ని అవకతవకలుగానే ఉన్నాయి, అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో నేను కాకుండా అంటే నేను కూడా వీళ్ళతో పాటే ఇప్పుడు దీంట్లో బ్లేమ్ చేయాల్సింది జనసేన పార్టీ కూడా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను వాళ్ళతో పాటు పనిచేశాను కాబట్టి 2014 ఇది నా వంతు బాధ్యతగా తీసుకొని నాకేమనిపించిందంటే అసలు పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాల నుంచి నిష్క్రమించిన, ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి అసలు అస్త్ర సన్యాసం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గుర్తొచ్చారు. నాకు వాటికి అంతకుముందు పరిచయం లేదు. ఇప్పుడు అందరిలో చదవటం, వారి భావాలను పేపర్లు చదవటం తప్ప నాకు అంతకుముందు పరిచయం లేదు. ఈరోజు కలవటం జరిగింది, మన ఫోన్లో మాట్లాడటం కాకుండా.
అంటే నా ఎందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేశానంటే సొంత పార్టీతోటి ఒక 14-15 ఏళ్ళ వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరిగి రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీని కాదని చెప్పి బయటకు వచ్చి కంప్లీట్గా ఒక రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి చాలా న్యూట్రల్గా చూడగలరు, ప్రజలు సమస్యలను చాలా సమర్థవంతంగా దీనికి అర్థమయ్యేలా చెప్పగలరు ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్, ఇంట్రికేట్ ఇష్యూస్ని. అలాగే జయప్రకాష్ నారాయణ గారు బ్యూరోక్రాట్గా ఉన్నారు, అలాగే ఒక చాలా ఎన్నో ప్రకార పాలసీ ఇష్యూస్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు, సోషల్ రిఫార్మర్గా, సోషో పొలిటికల్ రిఫార్మర్గా. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇప్పుడు కేంద్రం ఒకటి చెప్తుంది మేము ఇన్ని నిధులు విడుదల చేశామని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని మాకేం రాలేదని అంటుంది. ఈ గందరగోళం అందరికీ ఉన్నట్టుగానే అసలు ఎవరికి సంబంధం లేకుండా ఇలాంటి పెద్దలు కానీ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్దలు కానీ లేదంటే జేపీ గారి వారి ఆ స్థాయి వ్యక్తులు కానీ కూర్చొని, అలాగే నాకు కొద్దిమంది ఎకానమిస్టులు తెలుసు, కొంతమంది పాలసీ మేకర్స్ తెలుసు, కొంతమంది మన అకాడమిషియన్స్ తెలుసు, సోషియో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరినీ చాలామంది నేను స్వయంగా మాట్లాడాను, కొంతమంది కన్ఫర్మ్ చేశారు. సో నేను కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళందరినీ కలిపి వీళ్ళందరినీ ఒకటొకటిగా అడిగాను, కొంతమంది కన్ఫర్మేషన్ ఇచ్చారు, త్వరలో ఒక 1 or 2 డేస్లో అందరి కన్ఫర్మేషన్ తెలుస్తాయి వాళ్ళు ఎంతమంది అని, ఒక 2 రోజులు మీకు లిస్ట్ తెలియజేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఎంతైతే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటున్నారో దాన్ని దయచేసి నాకు ఇవ్వండి, దాని కానీ ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి నేను పంపిస్తాను. అలాగే నిన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ఢిల్లీ నుంచి మేము పంపించామని చెప్పారు, నాకు కూడా ఫార్వర్డ్ చేస్తామన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ వ్యక్తి మీరు కూడా హరిబాబు గారిని కానీ మిగతా వాళ్ళు ఎవరైనా నాయకులందరూ కూడా మీకు ఏమైతే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారో తీసుకొచ్చారో అవి ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అది మీరు కానీ మాకు ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి పంపిస్తాను. ఒక కొద్ది రోజుల్లో కమిటీ వాళ్ళు తీసుకొని ఇందులో ఒకళ్ళైతే తప్పు అబద్ధాలు అయితే ఆడుతున్నారు అందరూ, ఒకళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడుతారు, ఇద్దరు కలిసి రైట్ అయితే అసలు ఈ గొడవ ఉండదు, ఇద్దరు కలిసి తప్పు అయితే గొడవ ఉండదు, కాకపోతే ఒకళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒకళ్ళ తప్పు అయితే ఉంది. ఆ తప్పు ఎవరిదే నిర్ధారించడానికి నేను దీంట్లో అటు భారతీయ జనతా పార్టీ వెనకేసుకొచ్చినా ఏది మాట్లాడినా తప్పు నాదవద్దు, కాబట్టి సంబంధం లేకుండా దీనికి జేపీ గారిని కానీ ఉండవల్లి గారిని కానీ అలాగే మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు మిగతా పార్టీస్ మన కొంతమంది ఇప్పుడు శాసనసభ మన అసెంబ్లీలో లేని మిగతా పార్టీస్ ఉన్నాయి మన కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి కానీ ఇలాంటి పెద్దలందరూ కూర్చోబెట్టి పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా మనం రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అందరూ వాళ్ళు ఒక 2 రోజులు ప్రతి ఒక్కరు వాళ్ళు కన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు. నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు కానీ ఎంతైతే నిధులు వచ్చినాయి, మీరు ఫండ్స్ ఎంత పంపించారు రాష్ట్రానికి, ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత, అలాగే మీరు తీసుకున్న అప్పులు ఎంత, దీని మీద కంప్లీట్ శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ కానీ మీరు కానీ మాకు పంపించగలిగితే, ఒకవేళ వైట్ పేపర్ మీకు ఇవ్వలేనప్పుడు అసలు మీరు ఏమేమి ఖర్చు పెట్టారు ఆ పద్దులు కానీ మాకు కానీ పంపించగలిగితే దాన్ని అల్ గివ్ టు దిస్ ఈ కమిటీకి నేను పంపిస్తాను. ఈ కమిటీ జేపీ గారి ఆధ్వర్యంలో కానీ అలాగే ఉండవల్లి గారి ఆధ్వర్యంలో కానీ ఇలాంటి పెద్దలందరూ కూర్చోబెట్టి మిగతా ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పాలసీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే ఫైనాన్షియల్ హెవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దాన్ని బాగా అనలైజ్ చేయగలిగే ఫైనాన్షియల్ అనలిస్టులు. సో వీళ్ళందరూ దృష్టిలో పెట్టి ఆ కమిటీ నిర్ణయిస్తే ఎవరు ఏంటి, ఎవరు తప్పిది, ఇది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కమిటీ డిసైడ్ అని చెప్పి నేను దాని మీదుగా అడగడం జరిగింది. అది ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ డీటెయిల్స్ మాకు ఫర్నిష్ చేయవలసిందిగా, నాకు ఇవ్వవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను.